Next ante antu bolente ivala nee koduku na talliga kartikana yebochunadu okay okay kachal samanta ore teral moyi teral moyi samanta ayyo endi nilavale are gaadile నీకు టైం అయితే కాదురా అమ్మా పడుకుంటావా అమ్మా నేను ఏంరా కాజల్ తమ్మన్న అంటున్నా ఎవరురా వాళ్ళు మా క్లాస్మేట్స్ అమ్మా మా క్లాస్మేట్స్ అమ్మా హోయ్ క్లాస్మేట్స్ కాజల్ తమ్మన్న నానా అంటే నేనే పెట్టానా లైక్ వస నువ్వు పెట్టావా అన్నారు కదా అవును కదా టైం ఎంత అయితంది ఇంత అయ్యింది అమ్మా ఇంత అయ్యింది అమ్మా ఓరా తీరిని అలాకి అది కాదు పొద్దున 6 గంటలకు లేవమని చెప్పినా డాడీ ఏం చెప్పిండు నైట్ ఇలా పడుకో అని చెప్పాడు ఇలా పడుకో అని చెప్పాడు నువ్వు అలా పడుకుంటే ఎట్లరా సరే ఇట్లా పడుకుంటే పోవాలి కదా స్కూల్ పోవాలి కదా రెండు నిమిషాలు లేవపోతే వల్లు వాళ్ళు గాడిది కంపు 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 వస్తుంది వాసన తో పండ్లు తో ఫాస్ట్ గా 5 నిమిషాలల్లో దోమాలి 5 నిమిషాలల్లో దోమాలి అంతే గట్ల లోపల పెట్టు స్కూల్ పోతావు కదా పిల్లల్ని స్కూలు పంపుడు ఎంత కష్టం తెలుసా అమ్మా మస్తు కష్టం ఏంద్రా అప్పుడే వచ్చినవేంద్రా అంటే అమ్మా నీ వయసు ఎంత నువ్వు ఎక్కడ పుట్టావు చెప్పమ్మా ఇవన్నీ నీకెందుకురా అంటే స్కూల్లో దేవత గురించి రాయమన్నారు నాకు దేవత నువ్వే కదమ్మా సరే నాన్న ఎంత ముద్దుగా ఉన్నావా ఎంత మంచి మాట నీ కోసం సేమియా దేనా తింటావా ఓకే ఓకే ఇదిగో సేమియా తీసుకో ఈ సేమియా తిని తొందర స్కూల్ కి వెళ్ళాలి నాన్న ఎల్లు అమ్మాయిలా చక్కెర తగ్గిందమ్మా చక్కెర తగ్గిందా చక్కెర తీసుకొస్తా గంట వేస్ట్ అయిపోయింది ఇగో చదికా అమ్మా ఇలా పాలు తగ్గాయి స్కూల్ కి వెళ్తావు కదా పాలు తీసుకొస్తా ఇంకో గంట వేస్ట్ అయిపోయింది ఇదిగో పాలు తీసుకో అమ్మాయిలా సేమియా తగ్గింది చెప్పు తీసుకో ఆడిది ఓయే ఏం తగ్గింది చదువుకోవా నువ్వు బయటికి వెళ్ళొద్దు నాన్న ఎండు కొడుతుంది కదా బుజ్జి కన్నా చిచ్చులు వద్దు నాన్న బయటికి ఆడుకొని వస్తానమ్మా నవ మాసాలు నా కడుపులో పెట్టుకొని పెంచాను కదా నాన్న నిన్ను స్కూల్కి ఎక్కకూడదా అని అబద్ధం చెప్పినావు స్కూల్ కెళ్ళ నాకు కడుపు నొప్పి రేపు వెళ్ళరు
పొద్దున్నే లేవాలి స్కూల్ పోవాలి గాడిది చెప్తానా పడుకో రే నరీ నా కొడుకు ఎంత ఎదిగిపోయిండో నాన్న స్కూల్కి వెళ్తావు నాన్న అయ్యో ఒళ్ళంతా కాలిపోతుంది నాన్న ఫీవర్ వచ్చింది నాన్న స్కూల్కి వెళ్తాను కొడుకు చదువుకుంటాడంట నువ్వు ఇంట్లో ఉండు నేను వెళ్ళి కూరగాయలు తెచ్చి వంట వండు ఓకేనా ఊ కూర ఉండడానికి ఉల్లిపాయలు లేవు నానా చూడండి సార్ మన సూపర్ స్టారు కుమ్మేస్తున్నారు వన్ సైడ్ ప్యారు యాక్చువల్గా ఏం వడ్డీ వ్యాపారి వడ్డీకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా తమిళనాడు నుంచి వచ్చారు డి ప్రోగ్రామ్ చూడడానికి అందరు డాన్స్ చూసారు చూసేవన్నారు తెలుసా వా డి వా డి వా డి వా డి వడ్డీ అన్నా మన ఊర్లో చాలా మందికి వడ్డీలు ఇచ్చాం అవును చెప్పడం మర్చిపోయాను నా డబ్బులు ఇయర్ ఈరా ఇవ్వకపోతే నీ ఇంటి మీద 10 మందిని పంపిస్తాం చూసుకో ఇంకో ఇద్దరు తీసుకురా సున్నాలు ఇద్దాం అనుకుంటా నువ్వు ఎలాగే ఎక్కువ చేసావు అనుకో కోర్టుకి తీసుకెళ్తా నిన్ను ఈడ కుక్కట్పల్లికి తీసుకురా దేనికి కబడ్డీ కోర్టు పెద్దగా ఉందంటాడు ఏ డింగ్రీ మొన్న వరంగల్ ముగ్గురికి సుస్సు పోయించిన పోసుకున్నారా వీళ్ళెత్తాలు పోసుకుంటారు కదా నీకులా ఇచ్చినట్టు చాలా మంది గారు వడ్డీలు ఇచ్చానన్నా సో పక్కింటికి వెళ్ళి అడుగుతాను నా వడ్డీ వసూలు చేసుకోవాలి కదా ఈ పక్కింట్లో ఎవరు లేరు సాంగ్ ఎత్తు వస్తారా ఎక్స్క్యూజ్ మీ మేడం ఎవరన్నా ఉన్నారా ఇంట్లో అమ్మ ఉన్నారు బయటకు వచ్చేసారు దోరు తీసుకుని అయినా 10,000 ఇచ్చి 10 నెలలు అవుతుంది డబ్బులు ఏం చేసావు వాడేశారని మాకు తెలుసు నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వేసలేకు డబ్బులు ఇవ్వలేదు ఇంటికి తాళం ఎత్తాం చూసుకో ఇంటికి తాళం వేస్తే తాళం ఎక్కడ పెట్టావు చెప్పాడు నీకు ఎలాగే అది ఫ్రిడ్జ్ తీసుకెళ్ళేటప్పుడు తెలిసిద్ది ఎందుకు నేను ఫ్రిడ్జ్ లో ఇందాకే ఐస్ క్రీమ్ పెట్టా సిగ్గు లేదు 20,000 రూపాయలు ఫ్రిడ్జ్ పోతున్నా లేదు కానీ 20 రూపాయలు ఐస్ క్రీమ్ గురించి ఎడుతావా ఓయే ఐస్ క్రీమ్ అరిగిపోయిట్లే కానీ ఫ్రిడ్జ్ అరిగిపోయిందా ఎందుకు తర్వాత కింద మంటట్టు పసు 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 మనకి అరిగిపోతుంది డబ్బులు ఎన్ని తెచ్చాను నేను 1, 2, 3, 3, 3 పై మంది చూస్తున్నాను కదా అందుకు నువ్వు లెక్క పెడతావా 1, 2, 3, 4, 4, 4, 4, 4 లెక్క పెడుతున్నావంటే నేను అక్కడ వరకే చదువుకున్నా అయినా ఇది చాలా ఎక్కువ చేస్తుంది నీతో డబ్బులు వసూలు చేయడానికి వచ్చినప్పుడు ఆకలేసేస్తుంది అరిసి అరిసి తినడానికి ఏమన్నా ఉందా ఉంది ఏముంది మరి వాసన చూడడానికి ముక్కుందా లేదు మా ఇంట్లో బొగ్గు కుక్కుంది కుక్కుంది సర్లే నా డబ్బులు ఇవ్వలేదో కళ్ళు పీకేస్తాను చూసుకో ఆ పంది బాబు నిన్న నిన్నక నుంచి చూడలేకపోతున్నా ఎర్రి పుష్పం నువ్వు చూడలేకపోతున్నావు కానీ ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ కంట్రోల్ చేసుకుంటున్నారు తెలుసా ఐ లవ్ యూ అనుకోండి నువ్వు కనుక ఈ రోజు డబ్బులు ఇవ్వలేదు అనుకో మీ ఇంట్లోనే ఉంటా మీ ఇంట్లోనే పడుకుంటా మీ ఇంట్లోనే తింటా మా ఇంట్లో కుడితి లేదమ్మా కుడితే ఎందుకు నీకు ఫుడ్ అదేగా అంటే నేను గేదెనా
పిచ్చి పిచ్చి నాటకాలు వేసావా? వేసేస్తా. మా ఇంట్లో ఏసీ లేదు, ఫ్యానే ఉంది. అయినా నువ్వు డబ్బు లేకుండా ఏంటి ఎక్కువ చేతను? డబ్బు లేకుండా ఎక్కువ చేతను. నువ్వు ఖాళీ చేయి, ఇల్లు ఖాళీ చేయి. బాబు, yes, ఆ అమ్మాయి నీకు ఏమైతుంది? షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. గొలుసులు అమ్ముకుండే వల్ల ఉన్నారు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ అంటే. సర్లే, మీ అమ్మాయి డబ్బులు ఇవ్వాలి నాకు. ఏం డబ్బులు? మారుతారు చూడు, ఇలాగే ఆ డబ్బులు. అవి అయితే లేవు మా దగ్గర. నా దగ్గర అప్పు తీసుకుందయ్యా. సరే, కార్డ్ మెషిన్ ఉందా? మెషిన్ పని చేయట్లేదు. పర్లేదు, నా దగ్గర కూడా కార్డ్ లేదు. అది బెస్ట్ ఇడ్ ముఖానికి అది ఇచ్చే. ఏంటి కార్డా? గీక్కో. అందుకెళ్ళి డబ్బులు వచ్చే వరకు గీక్కో. ఇందులోంచి డబ్బులు రావట్లేదు. అది ఇప్పుడు రాదు, కొంచెం పైనకి వస్తుంది. గిక్తూనే ఉండు. డబ్బులు తీసుకున్నప్పుడు తీసుకుంటారు. నాకు పెళ్లి సంబంధం ఉందయ్యా. ఎవరికయ్యా పెళ్లి సంబంధాలు? మా ఇద్దరికి పెళ్లి అవ్వాలనా? మరి మీ ఇద్దరికి పెళ్లి అవడం కోసం నేను పెళ్లి చేసుకోద్దా? మా ఇద్దరు పెళ్లి తర్వాత డబ్బులు ఏమైనా మిగులుతప్పుడు ఇస్తామండి. వెళ్ళండి, ఊకే గొడవ పెట్టుకోకండి. సరే సార్, వచ్చే నెల ఇచ్చేస్తాను సార్. వచ్చే నెల పక్కా 100% నా మాట నమ్మని. ఈ ఫిబ్రవరి 30th మార్నింగ్ ఉదయం 11:30 డబ్బులు వచ్చేస్తాయి సార్. ఫిబ్రవరి 30నా? ఉందా రోజు? అయ్యో పెట్టుకుందాము అనలే ఉంది. మీరు 3,000 తీసుకున్నారు, వడ్డీ ఇప్పటికి 10,000 అయింది. తెలుసా? 3,000నా? చీప్ గా. నేను ఈ చీప్ కంటెంట్ లో చెయ్యా. హలో హలో హలో. సర్లే, మీ అమ్మేది? మీ అమ్మ పిల్లు. అమ్మేమో ఇక్కడ వరకు, కూతురేమో ఇక్కడ వరకు. మా ఇష్టం, మేము వేసుకుంటాం. నీకేంటి? వేసుకుంటారు వేసుకుంటారు. అందంగా ఉంటే చూడడానికి మాకు ఇది కొంటే దరిద్రంగా ఉన్నారు చూడలేక సత్తున్నాం ఇక్కడ. ఇగో మీకు చాయిస్ ఉంది. మీ అమ్మాయి 3,000 ఇవ్వాలి, వడ్డీతో 10,000 అయ్యింది. ఆ 10,000 పోవాలంటే నువ్వు 10 ముద్దులు ఇవ్వి, నేను చెల్లి చేసుకుంటా. కాదురా, 10 గుద్దులు అయితే చెప్పు, అప్పుడు ఇస్తా. నువ్వు డబ్బులు ఇస్తావా? ఇవ్వ. లేదు, మీ ఇంట్లో పని మనిషిని పిలువు ముందు. అందంగా లేదు కదా, మళ్ళీ అందంగా లేని ఆ పాట అవసరమా? ఎర్రి పుష్పం. నా ఫాలోయింగ్ గురించి తెలియదు, అర్థమైందా? తర్వాత తెలిస్తే ముందు ఎలా పెట్టి సరిగ్గా నుంచు. ఇప్పుడు నా నడుము మీద బరువుడు కాదు. నీ నడుము మీద ఎక్కడ పడ్డాను? ఇక్కడే కదా ఉన్నాను నేను. అయినా జీన్స్ ప్యాంట్ నిన్నేసుకుందా? నువ్వే జీన్స్ ప్యాంట్ వేసుకున్నావే. హాయ్ బేబీ, ఏమైందనా? ఇంట్లోకి ఏం లొల్లు వస్తుంది? అప్పటి నుంచి ఏమైంది? డబ్బులు ఇవ్వకపోతే మా ఆవిడ ముద్దులు గిద్దలేదు అన్నావు. నేను ముద్దులు అనలేదు. చిన్న పాపను పెట్టుకుని నిమిషం పని మనిషితో మాట్లాడుతున్నాను కదా. సరే ఆగు, ఆడ మాట అన్నాడు. నువ్వేం బీక్తున్నావే? ట్రై చేస్తున్నావా? మీ ఫోన్ కలవట్లేదండి. ఫోన్ కలవట్లేదా? మరి ఇలా దగ్గర ఇట్టుకుంటే కలుస్తుంది కదా. వెళ్ళి దరిద్రడా. ఎలా ఉంటుంది అన్న? బాగుంది పో.